ఒక చిన్న గ్రామంలో మాయా అనే అమ్మాయి ఉండేది మాయా చాలా దయగల అమ్మాయి ఎప్పుడూ అవసరంలో ఉన్నవారికి మనుషులు అయినా లేదా జంతువులు అయినా సహాయం చేసేందుకు సిద్ధంగా ఉండేది ఒకరోజు మాయా పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా రోడ్డుకి పక్కన గడ్డపర్వతాల దగ్గర కొన్ని వింత శబ్దాలూ విన్నది మాయా జాగ్రత్తగా చూసింది అక్కడ రెండు చిన్న పిల్లులున్నాయి అవి ఆకలితో మరియు బలహీనంగా కనిపించాయి వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది అవి వణుకుతున్నాయి మరియు చాలా భయపడ్డాయి మాయా వారికి సహాయం చేయాలని వెంటనే అర్థం చేసుకుంది మాయా నెమ్మదిగా వారికి తన దగ్గరికి రావాలని పిలిచింది మరియు తన లంచ్ బాక్స్లో ఉన్న ఆహారాన్ని తీసింది ఆ కలిగొన్న పిల్లులు వెంటనే ఆహారం తినడం ప్రారంభించాయి వారి పరిస్థితి చూసి మాయాకు చాలా బాధ కలిగింది మరియు ఇవాళ్లను ఇక్కడ ఈ పరిస్థితిలో వదిలేయడం సరైనది కాదు నేను ఏదైనా చేయాలి అని అనుకుంది మాయా ఆ పిల్లులను ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది ఆమె వాటిని ఇంటికి తీసుకువెళ్ళి శుభ్రంగా నీటితో స్నానం చేయించింది మరియు సుఖమైన ప్రదేశం ఇచ్చింది అక్కడ అవి నిద్రించగలిగాయి ఆమె తల్లి దగ్గరకు వెళ్లి ఆమె ఆ పిల్లులను రక్షించిన విషయం చెప్పింది మాయా కూడా చాలా దయగలవారు ఆమె మాయాకు సహాయం చేసి పిల్లులకు ఆహారం సిద్ధం చేసింది మాయా మరియు ఆమె తల్లి ఆ పిల్లులను చాలా జాగ్రత్తగా చూసుకున్నారు క్రమంగా ఆ పిల్లులు ఆరోగ్యంగా మారి ఆడుకోవడం ప్రారంభించాయి ప్రతిరోజూ మాయా ప్రేమతో పిల్లులను తినిపించి వాటితో ఆడేది ఇప్పుడు ఆ పిల్లులు భయపడి మరియు బలహీనంగా లేవు అవి ఆనందంగా మరియు చురుకుగా మారాయి గ్రామస్థులు మాయా చేసిన ఈ మంచి పనికి ఎంతో ప్రశంసలు అందించారు అందరూ చూశారు మాయా తన దయతో ఆ పిల్లుల జీవితాలను ఎలా మార్చిందో ఒకరోజు మాయా తల్లి ఆమెతో చెప్పింది కుమార్తె నువ్వు ఈ పిల్లులకు సహాయం చేయడం ద్వారా చాలా మంచి పని చేశావు గుర్తుంచుకో మనం అవసరంలో ఉన్నవారికి సహాయం చేసినప్పుడు మనం కేవలం వారి జీవితాలను మాత్రమే రక్షించము మన ఆత్మకు కూడా సంతోషాన్ని ఇస్తాము మాయాకు అర్థమైంది దయ మరియు సహాయం చేయడం ద్వారా మనం ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చగలం ఆమె ఎప్పుడూ అవసరంలో ఉన్న జంతువులు మరియు మనుషులకు సహాయం చేస్తానని నిర్ణయించింది కథ యొక్క నీతి దయ మరియు కరుణతో మనం ఎవరి జీవితాన్ని అయినా మార్చగలం మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు మన హృదయాన్ని సంతోషపరుస్తాము దయతో చేసిన ఏ పని కూడా చిన్నది కాదు